విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అడ్డుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు డబ్బుతో వెలగట్టి చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు గొప్పలుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 12 మంది ప్రాణాలు బలికొన్న ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఆహారం అందించట్లేదు, వీళ్ళు మాకు చికిత్స సరిగ్గా ఇవ్వట్లేదు అని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఇది 6 నెలలు కాదు సంవత్సరం అయినా సరే స్టెరైన్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి, కిలోమీటర్లకి కూడా వ్యాపించినటువంటి పరిస్థితి. ఈరోజు మేఘాద్రి గంటలో కూడా చేపలు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొన్న. ఎందుకు అంటే ఈ పొల్యూటెడ్ అయిపోయింది ఈ గ్యాస్. ఈ పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితిలో అక్కడ ఆహారం కానీ మంచినీరు కానీ ఇవన్నీ కూడా అందించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది, ఇక్కడ ఎందుకు కుట్ర అని అన్నాను అంటే బయట వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే 250 ఎకరాల్లో ఈ ఎల్జీ పాలిమర్స్ ఉంది. ఈ ఎల్జీ పాలిమర్స్కి అంటే ఈ గ్యాస్ లీకేజ్ ద్వారాగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం అంతా ఖాళీ చేయించినందుకే ఈ ప్రభుత్వం కుట్ర పన్నిందా అనేది ఒకటి మాకు ఒక డౌట్గా ఉంది. ఎందుకంటే 1000 ఎకరాలు 10,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తి అది. అంటే ఇప్పుడే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని గుంటూరులోని ఏ విధంగా ఈ ప్రభుత్వ తాలూకా భూములు అమ్మేద్దాం అనే వేలం పెట్టారో ఇది కూడా అందులో భాగంగానే మాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ కానీ ఎల్జీ పాలిమర్స్ ఎత్తేసే విధంగా ఉంటే, ఖాళీ చేయించే విధంగా ఉంటే అక్కడ ఉద్యానవనంగా తయారు చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం అండర్లోనే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ బృందం కానీ ఎవరెవరో మరి వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఆ భూమి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రధానమైన డిమాండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, దయచేసి ఇది వైసీపీ ఆడుతున్నటువంటి కుట్ర మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే కేవలం ఈ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా దాని మీద 5 కమిటీలు వేశారు. ఒకటి యూనివర్సిటీ కమిటీ వేశారు, రెండోది వైద్య కమిటీ వేశారు, మూడోది వాళ్ళ మంత్రులతో హై పవర్ అట ఏదో హైలో ఉన్నటువంటి మంత్రులు హై పవర్ కమిటీ వేశారు, రెండోది కేంద్రం నుంచి ఒక కమిటీ, ఇప్పటికీ ఇంకో ఒక్క కమిటీ కూడా నివేదిక ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా ప్రజలను అక్కడ గెలుపమంటారు, అక్కడ సురక్షితంగా ఉంది గ్రామం అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి మరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు డ్రామాలు చూస్తే ఎలాగొన్నాయంటే ఒక్కరోజు యాక్టింగ్ చేసి అక్కడ పడుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు పడుకున్నారు.